కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారే తెలివి తక్కువగా పూర్తి సమాచారం లేకుండా రాజకీయ పరిమితి లేకుండా ఏ అంశము ఎట్లా పార్లమెంట్లో మాట్లాడాలి అనే ఆలోచన విధానం లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే అవిశ్వాస తీర్మానం సందర్భంగా లేని విషయాన్ని ఉన్నవిగా చూపించే ప్రయత్నం చేస్తే భారత తొలి మహిళా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటు సాక్షిగా గడ్డి చెప్పిన తర్వాత కూడా ఇది 2018లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే భారత్కు ఫ్రాన్స్కు మధ్యలో జరిగిన రక్షణ ఒప్పందంలో ఈ రెండు దేశాల మధ్యలో రక్షణకు సంబంధించి ఏమన్నా కొనుగోలు జరిగినా ఒప్పందాలు జరిగినా సాంకేతిక మార్పులు జరిగినా మరొక అంశాలు ఏమున్నా కానీ వాటి వివరాలు బయటపెట్టడానికి లేదు అని చెప్పి ఒప్పందం ఉంది. అదే ఒప్పందంలోని అంశాలు 2016 ఒప్పందాన్ని కూడా వర్తిస్తాయి కాబట్టి వాటి యొక్క యుద్ధమైన రేట్లు కానీ మిగతా సాంకేతిక అంశాలు కానీ ఇది బయటపెట్టలేము. అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ గారే ఈ యొక్క ఒప్పందం మీద సంతకం పెట్టారని చెప్పిన తర్వాత కూడా పదే పదే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అదే విధమని ప్రజలు భావిస్తారని చెప్పి వారు కాంగ్రెస్ పార్టీ దొంగ మాటలు మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ గారు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే విషయాన్ని పత్రికాముఖంగా ప్రెస్ మీట్లలో వేరువేరు సందర్భాల్లో చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉన్నది. ఇది వారి యొక్క తెలివితక్కువతనం సూచిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మెదడు లేకుండా మాట్లాడుతున్నాడా, తలకాయ లేకుండా మాట్లాడుతున్నాడా, ఆలోచించి మాట్లాడుతున్నాడా, ఆలోచన లేకుండా మాట్లాడుతున్నాడా, సోయి లేకుండా మాట్లాడుతున్నాడా అర్థం కావట్లేదు. కానీ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చిన అంశాన్ని మీ ప్రభుత్వమే సంతకం పెట్టిన విషయాన్ని బీజేపీని నిందించడానికి వాడు కూడా ఏమిటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఎందుకు నీ పార్టీలో మళ్ళీ అంటున్నారు, మీ పార్టీలో మీ మీద వ్యతిరేకత ఉందనే విషయాన్ని మీ యొక్క తెలివితో గమనించుకుంటే అర్థమవుతా ఉంది. ఆయనే చెప్తాడు నాకు యుద్ధ విమానం కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉన్నది, నేను దేశమంతా యుద్ధ విమానాలు నడిపినాను, నేను యుద్ధ విమానం కెప్టెన్ కాబట్టి నాకు యుద్ధ విమానం రేట్లకి అయితే అంటారు. నేను ఒక రెస్టారెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ చాలా ఆర్టీసీ సంస్థ ఉంది మా దగ్గర, వాళ్ళు ఓల్వో బస్సులు మిగతా బస్సులు ఉంటారు, మరి ఆర్టీసీ ఏ సంస్థ దగ్గరైతే బస్సులు ఉంటుందో ఆ సంస్థతో ఒప్పందం బస్సు డ్రైవర్ గారికి కదా, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్ద కార్లు తిరుగుతున్నారు ఫార్చునర్ కార్ల, ఆ కారు ఏ రేట్లో కొన్నాడు, కంపెనీ ఆయనకు ఏ రేట్ ఇచ్చింది, ఆయన ఏ ఒప్పందం చేసుకున్నాడు, సర్వీస్ లో ఏమైనా రాయితీ ఇస్తున్నారా, ఎక్స్ట్రా ఐటమ్స్ రాయితీ ఇస్తున్నారా, వాళ్ళు వచ్చినటువంటి డ్రైవర్కి చెప్పి అనిపిస్తున్నారు. అంటే ఈ లెక్కల దేశంలో ఉన్నటువంటి కార్లు నడిపే డ్రైవర్లకు కార్లు ఒప్పందాలు తెలవాలా, బస్సులు నడిపే డ్రైవర్లకి బస్సులు ఒప్పందాలు తెలవాలా, ఓడలు నడిపే డ్రైవర్లకి వాళ్ళు కెప్టెన్ ఉంటారు వాళ్ళకు తెలవాలా, ఇంత తెలివితక్కువ మాట్లాడి ఎవరిని ఒప్పందం ఎవరు మీరు ఒప్పుదాం అనుకుంటున్నారు? కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలివి తెచ్చుకొని మాట్లాడాలా, సోయి తెచ్చుకొని మాట్లాడాలా? ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా గతంలో మీరు మంత్రిగా పనిచేశారు, రాహుల్ గాంధీ గారు చేసిన ప్రతి తప్పును మీరు వేసుకొని దాన్ని బుధాలుగా మారాల్సిన అవసరం లేదు, కొద్దిగా తెలుగు మాట్లాడమని చెప్తా ఉన్నాను. ఇవాళ మీ సంగతి కుంభకోణం సంగతి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మళ్ళీ చెప్తున్నాము దయ్యాలు వేదాలు వహించినట్టు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర కుంభకోణాల చరిత్ర, కుంభకోణాల గురించి మాట్లాడే నైతిక రాత, అవినీతి మీద వేరే వాటి మీద మాట్లాడే అర్హత నైతిక రాత మీకు లేదు. కుంభకోణాలు చేసే పేటెంట్ హక్కు కానీ అవినీతి చేసే పేటెంట్ హక్కు కానీ మీదే అనే విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇవాళ వాళ్ళ పార్టీలో మాట్లాడతారు గుజరాత్ బయటకు వచ్చి గుజరాత్ కూడా బయట కూడా మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గట్టిగా టీఆర్ఎస్ పార్టీ మాట్లాడారు. ఎందుకు మాట్లాడాయంటే ఎందుకంటే కూడా ఆయన హౌసింగ్ మంత్రి ఉన్నప్పుడు చాలా కుంభకోణాలు చేసిండు, ఆ ఇంద్రమ పిల్లలు అవగతాలు చేసిండు, లేని ఉన్నట్టు సంతకం పెట్టిండు, కాబట్టి మళ్ళీ ఆ కేసీఆర్ జైలు పెడుతున్న భయానికి ఎక్కువ తక్కువ మాట్లాడా ఇట్లాంటి అధ్యక్షుడు మాకు వద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు అంటుంటే ఆధారాలు లేని గురించి మాట్లాడడం అనేది మీకు సరైన పద్ధతి కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4 సంవత్సరాలుగా
ఒక్క అవినీతి మార్గ లేకుండా నడిపించినటువంటి ఘనత మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీలాగా కుంభకోణం చేస్తారు కాదు, మా వాళ్ళు ఇప్పుడైనా బిగ్గర్స్ ఇచ్చారు. 1948లోనే దేశం వచ్చి కుదురుకోలే. ఆ రోజున నెహ్రూ గారు అయ్యారో జీబ్రా కుంభకోణం చేశారు. ఆ జీబ్రా కుంభకోణానికి తప్పు సదనం పెట్టినటువంటి ఒక ఆయనను ఆ తర్వాత విదేశాంగ మంత్రి చేశారు. ఆ తర్వాత మనందరికీ తెలుసు మీ చరిత్ర, రాజీవ్ గారి చరిత్ర బోఫోర్స్ కుంభకోణం, సోనియా గారి చరిత్ర మన అమలు చేసినటువంటి ఆగస్ట్ వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం, సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి చరిత్ర దేశ రాజధానిలో నేషనల్ అనే పత్రిక యొక్క ఆస్తులను దోచుకున్న చరిత్ర, దేశంలో యూపీఏ కుంభకోణాల చరిత్రలో 20 లక్షల కోట్ల కుంభకోణాలు చేసి ప్రజలతో చీకొట్టించుకొని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నటువంటి మీరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కుంభకోణం చేసినారని మాట్లాడడము ఇంతకంటే సిగ్గులేనటువంటి కామెంట్స్, సిగ్గులేమైన మాట మాట ఉంటాయని చెప్పి నేను ఉత్తమ్మారిని ప్రశ్నిస్తా ఉన్నాను. పద్ధతి మార్చుకోండి. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని ఆ పాతాళంలో పెట్టినారు. పాతాళం తర్వాత ఇంకేమైనా లోపం ఉంటే అక్కడికి ఉండి మిమ్మల్ని పాతిపెట్టే ప్రయత్నం చేసేటువంటి మాటలు మాట్లాడతారు. ఎందుకంటే ఎవరి మీద మాట్లాడుతున్నాం, ఏం చూసి మాట్లాడుతున్న విషయం కూడా మనం చూడాలి. రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారు, రాహుల్ గాంధీ చెప్పినాడు నేను ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడినాను, రాఫెల్ అనేది యుద్ధ విమానం సంబంధించి మనం బయట చెప్పొచ్చు. ఆయన మరి అన్నీ రోజు రేటింగ్ కలగలేదాను ఆయన చెప్పాడు కదా, నేను మొత్తం అన్ని విషయాలు చెప్పొచ్చు అని చెప్పినప్పుడు మరి రేట్ అడగడానికి నీకు కొనరాలేదా, ఫ్రెంచ్ అర్థం కాలేదా, నీకు ఇంగ్లీష్ అర్థం కాలేదా, లేదా నీకు తెలుగు అర్థం అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. అన్నీ రోజు రేట్ అడగచ్చు, ఆ రేట్ పెట్టవచ్చు కదా, అది పెట్టకుండా ఆ విషయం తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని ఈయన ఎప్పుడైతే ఫ్రాన్స్ దేశం చాలా స్ట్రిక్ట్ గా ఈయన పార్లమెంట్ లో మాట్లాడిన వెంబడే ఆ దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ ప్రతినిధి అలెగ్జాండర్ జిగ్లర్ అంటే ఆయన వాళ్ళ ప్రధానమంత్రి తరఫున చెప్పాడు, మేము ఎటువంటి ప్రకటన చేయలేదు, రాహుల్ గాంధీ గారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఈ విషయాలు మాట్లాడలేదు, ఈ విషయాలు ఆయన చెప్పలేదు, ఆయన భారతదేశంలో మాట్లాడిన మాటలు ఏమైనా అంటే ద్వైపాక్షికంగా ఆర్థిక రచనకు సంబంధించినటువంటి 9 అంశాలని ఈ ఒప్పందాల కింద చేర్చిన తర్వాత వీటికి సంబంధించిన సమాచారాన్ని పార్లమెంట్లో కానీ సమాచారాలను చట్టం కింద కానీ మరి ఎదుగుదల కానీ వెల్లడించడానికి వీల్లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇండియాకు వచ్చినప్పుడు ఒక ప్రెస్ మీట్ చెప్పినాడు. ఇన్ని దొంగ బంధాలు మాట్లాడుతూ ఇవాళ దొంగే దొంగ అన్నట్టు రాహుల్ గాంధీ గారు మాట్లాడితే ఇంతకంటే అబద్ధాల పోరు మన దేశంలో దొరుకుతారా అని చెప్పేసి ప్రజలకు ఎటువంటి సమాచారం ఇస్తా ఉన్నారు. ఈ అగస్టా కుంభకోణం గురించి చెప్తే అగస్టా కుంభకోణము 3,200 కోట్ల రూపాయలు ఈ దేశం ఆ యొక్క దేశానికి ఫిన్ మెకానిక సంస్థ చెప్తే సోనియా గాంధీ గారి కుటుంబానికి వివిధ వ్యక్తుల ద్వారా అమ్మ ఏపీ అని పిలిచారు. ఆడ కోర్టు చెప్పిన మేము చెప్పలే, భారతీయ జనతా పార్టీ చెప్పలే, ఇటలీలో ఉన్నటువంటి కోర్టులు ఆ సంస్థ మీద కేసు పెట్టి దర్యాప్తు చేసి రాశారు ఏపీ అంటే అనంత పటేల్ అని. ఇంకా కొంతమందికి భారతదేశంలో మురుగులు జరిగించినాము, మొత్తంగా 260 కోట్లు అయినాయి ఇవని చెప్పేసి రాత్రిపూట తిరిగే హెలికాప్టర్లు కావాలా ప్రముఖుల భద్రత కోసము, ఎత్తు కూడా ఎక్కువకపోవాలని చెప్తే వాటన్నింటినీ కూడా కాంప్రమైజ్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి ఉన్నది. కాబట్టి కుంభకోణాల చరిత్ర మీది 1948 నుంచి 1945 నుంచి ఇవాటి వరకు ఈ దేశాన్ని దయ్యాలలాగా పట్టించి జలగల్లాగా పట్టుకొని ఇవాళ మీరు పిలుచు రక్తం పిలుస్తూ ఉన్నారు దేశాన్ని, దాన్ని మేము సరి చేస్తుంటే ఇవాళ ఎటువంటి ఒక లోపాన్ని మీరు పట్టుకోలేక ఇవాళ అడగోలు మాటలు మాట్లాడితే ఈ దేశం రక్షించదు, ప్రజలు రక్షించదు. ఉత్తమ్ కుమార్ గారు కూడా చెప్తా ఉన్నా ఇవాళ ఏం చెప్పాడు ఆయన నిన్న అనిల్ అంబానీ నరేంద్ర మోడీ గారి మిత్రుడు బాగపూడి మిత్రుడు ఆయన అసలు రిలయన్స్ వేసి పోషించింది మీరు దాంట్లో మీరందరూ బిరామీలు అని చెప్పేసి దేశం మాట్లాడుకుంటుంది. ఆయన ఏమంటాడు దేశంలో రక్షణ ఉత్పత్తులు అనిల్ అంబానీ కంపెనీ ఆయన మిత్రుడు అందుకే ఇచ్చినాడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పక్కన పెట్టాడు. మీకు కొద్దిగా తెలివి ఉండాలని చదువుకున్న వాళ్ళు యుద్ధ విమాన కట్టణం చెప్తున్నావు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశంలో డిఫెన్స్ రక్షణ ఉత్పత్తులకు సంబంధించి ఎఫ్డిఐ అనుమతించిన తర్వాత బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ దాని ద్వారా వచ్చింది. ఈ యొక్క రాఫెల్ యుద్ధ విమానం సంబంధించినటువంటి కొన్ని కాంపోనెంట్స్ ఈ ఒప్పందంలో భాగంగా భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా కింద చేస్తే ఒకటి అనిల్ అంబానీ యొక్క కంపెనీ ఒకటి ఉన్నది, ఇంకోటి అది తెలియదు డస్సల్ అని చెప్పేసి ఆ కంపెనీ, ఈ రెండు కంపెనీల మధ్యలో జరిగినటువంటి ఒక ఒప్పందాన్ని వాళ్ళు చాలా ఓపెన్గా ఇదేమి దాచేది కాదు. చూడండి
Dassault Lens Aerospace Facility अंचे पेसी नागपुर देखे बेटा इधि मेक इन इंडिया लो पेट्रो डिफेंस FDA उस्ते देशम लो अक्षिण चेरी पोई मेर कपड़ माटल माटल नाने दी मेर ओका बुद्धिले तरान की अवगाहन लेवे की बाजत्ता लाइट चान की निदेशन उत्तम कुमार गारु इप्पर कल डाकल सर्विस कोणी इवा डेटा तो ये तरह का राष्ट्रों मेर सुपिचलों मेर ये रकम का अन्य रकम मैनेजमेंट जैसी देश आने सदुलो बढ़चर देखा तो अच्छा इधर नरेंद्र मोदी कालो इधर सांकेतिक अंशालो मुंडो बुद्धन टोड कालो युवा तो मुंडो बुद्धन टोड कालो युवा भारत देशो इनका बुढ़ा ये अधिकतर निकाल तो मार्टर थे प्रजा लक्षण चरु काबटी राफेल विमान संबंधी चिपड़ के पार्लियामेंट लो पार्लियामेंट बैठा अन्य रकम का देश आने समाचार अंशाओ ఇంకా కూడా మీరు బుర్దలో ఉండి అందరూ బుర్దలో ఉన్నారు బుర్దలోనే ఉంటారు బుర్ద రాసుకుంటారని బుర్ద రాసే ప్రయత్నం చేస్తే ఈ ప్రయత్నాలు ఫలించవు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాకు చెప్తా ఉన్నాను ఈ చరిత్ర కుంభకోణాల చరిత్ర ఈ దేశంలో ఇంకా 20 సంవత్సరాలైనా మీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చలేదు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చలేదు పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చలేదు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఆయన ఉన్న సీట్లు పోతాయనే విషయాన్ని ఉత్తమ్ కుమార్ గారు గమనిస్తే మంచిది ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాచారం తెలుసుకొని మాట్లాడితే మంచిది ఇట్లనే ఇంకో నేను చెప్తా ఉన్నా మీకు దమ్ము ఉంటే చాదరైతే రా గాంధీ భవన్ నుంచి చచ్చబెట్టినా కానీ ఈ అన్ని అంశాల మీద మాట్లాడతాం మీరు అవినీతి పరుల మీ చరిత్ర అవినీత ఇవాళ జరిగేటువంటి చరిత్రలో ఎంత నిజాయితీ అనే విషయాన్ని చెప్తాం అంతేగాని నోటికి వచ్చిన మాటలని మాట్లాడితే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఉత్తమ్ కుమార్ గారు గమనిస్తే యుద్ధ విమానాలు నడిపే సైనికుడికి తమను కార్యాలయం బస్ వేసి ఒకే కార్యం నడిపిస్తున్నారు అంటే యుద్ధ విమానాలు కూడా ఆలోచన ఉంటే బస్సు నడిపించడానికి అయితే బస్సు ఆలోచన ఉంటుంది కదా యుద్ధ విమానాలు నడిపే ఒక సైనికుడు సైనిక శిక్షణ పొందిన ఒక సైనికుడు సైనికుడికి అంత చీపలు సైనికుడు చీపది చేయంటే సైనికుడు అని చెప్పుకొని చీపిగా మాట్లాడిన మాటలు మీరు చేస్తాము మీరు సైనికులు అయితే దేశం మీద గౌరవం ఉంటే ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యన రక్షణ ఒప్పందం జరిగినప్పుడు ఎటువంటి గౌరవ పత్రులు మెయింటైన్ చేస్తారు ఎంత ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తారు ఎన్ని స్థాయిలో వాటిని స్కాన్ చేస్తారు ఆ విషయాన్ని పార్లమెంట్లో చెప్పిన తర్వాత కూడా ఏ దేశం అయితే చెప్పింది ఫ్రాన్స్ అధ్యక్షుడు నాకు చెప్పిన విషయాన్ని ఫ్రాన్స్ వాళ్ళే మీ అబద్ధాలు ఖండించిన తర్వాత ఇంకా నేను సైనికులంటే మాకు సైనికులు అంటే బీజేపీ గౌరవం ఉంటుంది సైనికుల గురించి మాట్లాడలేకండి కానీ సైనికులు అని చెప్పుకొని మీరు మాట్లాడేటటువంటి అడుగులు మాటలు చెప్తాను అంతేగాని ఇప్పుడు ఇవాళ సాంకేతిక అంశాలుగా కొంత ఐడియా ఉండొచ్చు మీరు యుద్ధ విమానం ఎక్కడ నడుస్తుంది మీరు అందరికంటే ఎక్కువ స్పీడ్ నడిపించవచ్చు అందరికంటే ఎక్కువ అడ్డుగా నడిపిస్తుండొచ్చు ఎక్కువ పట్టుకు వస్తుండొచ్చు బాంబులు నడిపిస్తుండొచ్చు కానీ రేట్ల గురించి అన్నిటి గురించి దేశంలో ఉన్న 100 విమానాల కట్టడానికి అర్హం ఉంటుందంటే తప్పుతో పట్టించే మాటలు కాబట్టి ఆ మాటలు నడిస్తాం जो भी डिफेंस का अग्रीमेंट होता है बिटवीन फ्रांस एंड इंडिया उसका कोई भी चीज कोई भी हिस्सा अपन ओपन नहीं कर सकते बाहर नहीं भेज सकते हैं वही एग्रीमेंट के हिसाब से उसके अनुसार अभी 2016 में हम लोग ये अपना गवर्नमेंट एनडीए गवर्नमेंट राफेल यू नो जो इक्विपमेंट खरीदा था सेम एग्रीमेंट में इट इज द पार्ट ऑफ द 2008 एग्रीमेंट उसमें जो जो भी एस्पेक्ट्स है उसमें जो भी रूल्स है वो रूल्स चेंज नहीं हुआ वो रूल्स कौन साइन करे कांग्रेस पार्टी साइन करे एक एंटोनी जो जब का डिफेंस मिनिस्टर था वो साइन करे आप आज हमारे ऊपर बदलाव करें तो कैसा रहता वो ओपन के अनुसार वो एग्रीमेंट के अनुसार वो डील के अनुसार आज ये कंटिन्यूएशन है आगे भी अगर फ्रांस के साथ हर एक देश से अपने के अलग एग्रीमेंट रहता कल के दिन दिल्ली के साथ अगर दूसरा एग्रीमेंट है वहां पर ओपन करने का आपको कैपेसिटी है या डील बता सकती है नहीं रोक सकती है वी कैन ओपन इट यानी यहाँ पर जो है पूरा कंडीशनली मेंटेन करने का हम नहीं बात करें फ्रांस के जो प्रेसिडेंट इंडिया में आया तब उन्होंने भी ये बात की 2016 फरवरी में इंडिया गवर्नमेंट ही रिलीज करी थी 670 करोड़ में की फ्लैट खरीदने का प्रोग्राम नहीं नहीं टोटल 58,000 करोड़ का कुछ अलग होता है तेरे मगर प्री प्री प्लान का रेट 527 से बढ़ के 670 हो गया बोल के
2016 में इंडिया गवर्नमेंट, मेरे ख्याल से अभी तक जो ऑफिशियल डॉक्यूमेंट आया, जैसा राहुल गांधी बताए, मैंने फ्रांस का प्रेसिडेंट से बात की, जैसा कोई बोले होंगे, मगर इंडियन गवर्नमेंट से आज तक कोई भी एक ऑफिशियल स्टेटमेंट इसका रेट नहीं बताया, पता भी नहीं सकते। जब हम बता नहीं सकते एग्रीमेंट के हिसाब से, वो एग्रीमेंट कैंसिल होता है वैसे रेट, इसीलिए इंडियन गवर्नमेंट ने अभी तक कोई एक ऑफिशियल स्टेटमेंट इसके बारे में नहीं बताया। अगर कोई बताए होंगे वो करते।